నటుడు చిరంజీవి పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నారాయణ పై చిరంజీవి అభిమానులు భగ్గుమంటున్నారు. కుకట్పల్లిలో నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవిని విమర్శించడం సరికాదు అని మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు చిరంజీవి అభిమానులు. చూసుకోండి చిరంజీవి గారి జోలికి కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ వచ్చినట్టయితే కనుక మీకు వీర మహిళలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ మీ ఇంటి ముట్టడి చేయడం జరిగింది. కబద్దర్ నారాయణ గారు గుర్తుంచుకోండి, నోరుందని చెప్పేసి కుక్కలాగా వాకండి, పిచ్చి కుక్కలాగా వాకండి, మీకు మామూలుగానే మెంటల్ అని చెప్పేసి విన్నాము పోసాని కృష్ణమురళిలాగా. సో మీరు ఈసారి మా తాకిని తట్టుకోలేరు, చూసుకోండి. మీరు బహిరంగంగా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. మా అభిమాన నటుడిని నీచంగా నారాయణ గారికి మతి భ్రమించింది, ఆయన నారాయణ గారికి మతి పూర్తిగా భ్రమించింది. సిపిఐ పార్టీలో చాలామంది మహానుభావులు ఉన్నారు, ఇలాంటి మతి భ్రమించిన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. చిరంజీవి గారి అభిమానులు అంటే మామూలుగా సైలెంట్ ఊరుకుంటారేమని అనుకున్నారు. సేవా దృక్పథం ఉంది వాళ్ళకి, తేడా వస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో కూడా నారాయణ అనేవాడికి తిరిగే గతిగాడ ఉండదు. నారాయణ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి, లేదా ఆయన మూల్యం చెల్లించుకుంటాడు. జయంతి కార్యక్రమంలో చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. దానికి మరి నారాయణకి ఏం బుద్ధి కొట్టిందో తెలియదు. ఇష్టం వచ్చిన అంటే సిగ్గుపడే భావజాలతోటి పవన్ చిరంజీవి గారిని విమర్శించడం జరిగింది. దీని అంతటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నారాయణ, నీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు 1% ఏమన్నా న్యాయం జరిగిందా? లేకపోతే ఎవరినైనా నువ్వు ఆదుకోవడం జరిగిందా? ఎప్పుడైనా మరి కోట్లాది మందికి కరోనా టైంలో ఆక్సిజన్ ఇచ్చి సంజీవుని ఇచ్చి ఆయన చిరంజీవి లాంటి మనసు, చిరంజీవి లాంటి పేరుని దానికి వాస్తవాలు కలిపే విధంగా బ్లడ్ బ్యాంక్ పెట్టి మరి అనేక మందికి ప్రాణదాత అయ్యాడు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి గారిని నువ్వు విమర్శించడం ముమ్మాటికి తప్పు. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్తే కానీ నిన్ను విడిచేయలేదు. మొన్న తిరుపతిలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడేటప్పుడు మెగాస్టార్ చిరంజీవిని గురించి ఒక కామెంట్ చేశాను. ఆ కామెంటు భాషాదోషంగా నేను గమనించాను. అంటే చిరంజీవి అభిమానులు, కాపు మహానాడుకు సంబంధించిన మహానుభావులు, కొంతమందికి బాధ కలిగింది, కొంతమందికి ఆవేశం కలిగింది. బాధను ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు, సద్విమర్శలు, విమర్శ ఆత్మవిమర్శ ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పరిచయం ఉండవు, దాని ప్రజాస్వామ్యం ఉండదు. ఆ ప్రకారం నేను మాట్లాడే మాట వాస్తవమే. అయితే రాజకీయ భాష కన్నా మించి చిరంజీవి గారి గురించి నేను మాట్లాడిన భాష, అది భాషాదోషంగా నేను గమనిస్తూ నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక దండంతో సహి దాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు అందరూ కలిసి పనిచేద్దాం. వరద జనాన్ని మున్సిపల్ చేస్తూ ఉంది. ఈ తుఫాన్ ప్రభావం జనమంతా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల చిరంజీవి అభిమానులకును, కాపు మహానాడు మహానుభావులకును నేను విజ్ఞప్తి చేసేది, అందరం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం. ఆ తర్వాత అది తేలుతుంది, దానికోసం ముందుకు రమ్మని చెప్పేసి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అల్లూరి సీతారామరాజు.